హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీక్ నుంచి గేమ్ అయితే కంప్లీట్గా చేంజ్ కాబోతుంది. రాయల్ క్లాన్, ఓజీ క్లాన్ లేదు, అంత హౌస్ మొత్తం ఒకటే టీమ్ అవుతుంది అన్నమాట. అయితే నామినేషన్స్లో అయితే చాలా ఇష్యూస్ అయితే జరిగాయి రాయల్ క్లాన్కి, ఓజీ క్లాన్కి. అయితే విష్ణుప్రియ తన టీం కాకుండా ఆపోజిట్ టీం వాళ్ళని నామినేట్ చేస్తుంది అనుకుంటే నాబిల్ని ప్రేరణని నామినేట్ చేసింది. అయితే ఓజీ క్లాన్ వాళ్ళందరికి బాగా కోపం వచ్చింది, పృథ్వీరాజ్కి కూడా. అయితే ఇప్పుడు నామినేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. టోటల్ 5 మెంబర్స్ నామినేషన్స్లోకి వచ్చారు. అయితే నామినేషన్స్ తర్వాత టాస్క్ ఉన్నది. అయితే రాయల్ క్లాన్, ఓజీ క్లాన్ లేదు, మొత్తం హౌస్ అంతా ఒకటే క్లాను. ఈసారి ఈ వీక్ ఏం చేశారంటే బిగ్ బాస్ 4 టీమ్స్ లాగా డివైడ్ చేశాడు. గ్రీన్ టీమ్, రెడ్ టీమ్, బ్లూ టీమ్ అండ్ యెల్లో టీమ్. ముగ్గురు 3-3 మెంబర్స్ ఒక్కొక్క టీంలో ఉంటారు. రెడ్ టీంలో గౌతమ్, యష్మి అండ్ ప్రేరణ ఉన్నారు. అయితే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ టీమే. తర్వాత బ్లూ టీంలో గంగావతో పాటు అవినాష్, హరితేజ అండ్ నిఖిల్ ఉన్నారు. గంగావ ఎలాగో ఫిజికల్ గేమ్స్ ఆడదు కాబట్టి బ్లూ టీంలో 4 ఉన్నారు. అయితే ఈ టీంలో మాత్రం నిఖిల్ ఫిజికల్ టాస్క్ చాలా బాగా ఆడతాడు అండ్ అవినాష్ కూడా దాన్ని 100% ఇస్తాడు. గ్రీన్ టీంలో తేజ, నబీల్ అండ్ విష్ణుప్రియ ఉన్నారు. ప్రతి టీంలో ఒక్కొక్క ఫిజికలీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్నాడు. యెల్లో టీంలో పృథ్వీరాజ్, రోహిణి అండ్ నైని పావని ఉన్నది. ఇలా బిగ్ బాస్ అయితే మొత్తం 4 టీమ్స్గా అయితే డివైడ్ చేశాడు. అందరూ అయితే ఇక 4 టీమ్స్లో ఇక మళ్ళీ మెగా చీఫ్ వరకు టాస్క్ పెడతాడనమాట. అయితే ఇప్పుడు మనం నామినేషన్స్ చూసినట్టయితే విష్ణుప్రియ 5 మెంబర్స్ని నామినేట్ చేసింది. అయితే తన టీం వాళ్ళని కాకుండా ఆపోజిట్ టీం వాళ్ళని చేస్తుంది అనుకుంటే గౌతమ్, ప్రేరణ, నబీల్, నైని పావని, తేజాని అయితే లోపలికి పంపించింది, జైలు లోపలికి. అయితే ఇప్పుడు గౌతమ్ విష్ణుప్రియని మెగా చీఫ్ చేశాడు, కానీ షాకింగ్గా విష్ణుప్రియ గౌతమ్నే ఫస్ట్ నామినేట్ చేసి జైల్లోకి పంపించింది. అయితే బజార్ మోగినప్పుడు కీస్ ఫస్ట్ పృథ్వీ తీసుకున్నాడు. పృథ్వీ ఏం చేశాడు, నబిల్ని బయటికి తీసుకొచ్చి అవినాష్ని అయితే నామినేట్ చేశాడు. సెకండ్ టైం బజార్ మోగినప్పుడు యష్మికి కీస్ దొరికినాయి. ప్రేరణని సపోర్ట్ చేసి హరితేజను నామినేట్ చేసింది. తర్వాత థర్డ్ టైం బజార్ మోగినప్పుడు మాత్రం రోహిణి, రాయల్ క్లాన్ నుంచి రోహిణికి వచ్చింది కీస్. ఆమె అవినాష్ని సేవ్ చేసి పృథ్వీరాజ్ని అయితే నామినేట్ చేసింది. అయితే లాస్ట్కి ఫస్ట్ 5 మెంబర్స్ని విష్ణుప్రియ చేసింది కదా, గౌతమ్, నైని పావని, ఇంకా తేజ. అయితే వీళ్ళు లాస్ట్ వరకు ముగ్గురు అలానే ఉన్నారు. ఇంకా హరితేజ అండ్ యష్మి అయితే లాస్ట్ వరకు వచ్చే నామినేషన్స్లో టోటల్ 5 మెంబర్స్ ఉన్నారు నామినేషన్స్లో. అయితే ఇప్పుడు చూస్తే మనము ఓటింగ్ పోల్స్ రేపు ఇవాళ ఎపిసోడ్ అయిపోయినాక రేపు స్టార్ట్ అవుతాయి. ఈసారి కూడా నైని పావని కూడా లాస్ట్ టైమే అసలు నైని పావని ఎలిమినేట్ అయ్యేది ఉండే మన మహబూబ్కి మంచి ఓటింగే ఉండేది, ఫ్యాన్ బేస్ కూడా చాలా ఉంది. కానీ తను కమ్యూనిటీ అనే వర్డ్ వాడేవారికి ఇక అదంతా బాగా నెగిటివ్గా వీడియో బయటికి పోయి బాగా వైరల్ అయ్యి నెగిటివ్ అయ్యి ఇక ఇదంతా పెద్ద ఇష్యూకి, ప్రాబ్లమ్కి దారితీస్తుందని బిగ్ బాస్ అయితే మన మహబూబ్ని అయితే ఎలిమినేట్ చేశాడు. ఈసారి అయితే నైని పావని తన గేమ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకొని మంచిగా ఆడితే మాత్రం నైని పావని ఉంటారు, లేకపోతే నైని పావని అయితే ఈసారి హౌస్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు నైని పావని ఎలిమినేట్ అయితే మరి యెల్లో టీంలో 2 మెంబర్సే ఉంటారు. కానీ ఇది ఈ వీక్ వరకే బిగ్ బాస్ ఈ 4 టీమ్స్గా డివైడ్ చేశాడు. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మెగా చీఫ్ మళ్ళీ టాస్క్ అన్నీ కంప్లీట్ అయినాక మళ్ళీ డిఫరెంట్ గేమ్ స్ట్రాటజీస్ చేస్తాడు. అయితే ఫస్ట్ వీళ్ళు ఉన్నప్పుడు కొంత గేమ్ బాగా స్లోగా ఉండే, కానీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ వచ్చినాక అయితే గేమ్ కొంచెం పుంజుకుంది, గేమ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లస్ హౌస్ మేట్స్ అంతా కొంత మంచిగా అయితే జావియల్గా ఉంటుంది. రోహిణి ఇంకా అవినాష్ కామెడీ అయితే బాగా పండుతుంది. అయితే ఈ గేమ్ చేంజ్ చేయడం వల్ల అయితే కొంత ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, బిగ్ బాస్ చూడబుద్ది అవుతుంది. అండ్ ఇక నామినేషన్స్ అయితే చాలా సీరియస్గా జరిగాయి, బాగానే ఫైర్ ఉండే నామినేషన్స్లో. జైల్లో 5 మెంబర్స్ని, విష్ణుప్రియ 5 మెంబర్స్ని జైల్లో పెడుతుంది. తర్వాత బజార్ మోగినప్పుడు ఒక్కొక్కళ్ళ కీ దొరికినప్పుడు తీసుకోవాలి, కీ తీసుకొని ఒక్కొక్కళ్ళని వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని సేవ్ చేసి ఈ ఆపోజిట్ టీం లేకపోతే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని నామినేట్ చేయొచ్చు అన్నమాట. అలా అయితే నామినేషన్స్ లైవ్లో అయితే కంప్లీట్ అయిపోయాయి. మనకి మరి 2 అయితే చూపెడతారు స్టార్మాలో. తర్వాత ఓటింగ్ పోల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఓటింగ్ పోల్స్ ఈసారి అయితే 5 మెంబర్స్ వచ్చారు నామినేషన్స్లోకి. ఎవరంటే గౌతమ్, నైని పావని, తేజ, హరితేజ అండ్ యష్మి, ఈ 5 మెంబర్స్ అయితే నామినేషన్స్లోకి వచ్చారు. ఈసారి డిఫరెంట్ నామినేషన్స్ ఇచ్చారు బిగ్ బాస్. మనం చూసినట్టయితే సీజన్ 5లో షణ్ముఖ్ వాళ్ళ సీజన్లో ఉన్నప్పుడు ఇలాంటి నామినేషన్స్ పెట్టాడు బిగ్ బాస్. అది చాలా సీజన్ 5 అయితే కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా ఉండే. అయితే ఈసారి కూడా లైవ్లో నామినేషన్స్ అయితే చాలా బాగున్నాయి.
అండ్ ఇక ఇప్పుడు ఫిజికల్ట్ ఒక్కొక్క 4 టీమ్స్లో డివైడ్ చేశాడు కాబట్టి ఒక్కొక్క టీంలో ఒక్కొక్క మెంబర్ని కాస్త స్ట్రాంగ్గా ఉండే ఫిజికల్ టార్చ్ చేసేటట్టు ఒక్కొక్క టీంలో ఒక్కొక్క మెంబర్ని అయితే పెట్టాడు బిగ్ బాస్. కాబట్టి మెగా చీఫ్కి అయితే మంచిగానే ఫిజికల్ స్ట్రాంగ్ ఫిజికల్ టాస్క్స్ అయితే ఇస్తాడు బిగ్ బాస్. అయితే గేమ్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.